హలో, ఈ రోజు ఏంటంటే గురువారం. చా, నేను ఇంకా సోమవారం అనుకున్నాలే. మీరు అలా అనుకుంటారని గురువారం చెప్పారు గురువుగారు. గురువారం గురువారం అంటూనే గురువుగారికే పంచులా? అయ్యో గురుగారు, మీ మీద పంచులేసే రేంజ్ అన్నది. అమ్మో, నీలాంటి వాళ్ళే గురువు గురువు అంటూ గురువుని గుళ్ళో లింగాన్ని మింగేస్తారు. సామెత గుడిని గుళ్ళో లింగాన్ని అనుకుంటా. హే ఓల్డ్ మ్యాన్, ఫాలో అవటం కాదు, క్రియేట్ చేయాలి. ఓహో సార్, టైం వేస్ట్ చేయకుండా ఏ రోజు చెప్పాల్సింది చెప్పండి. అదే చెప్పబోతున్నా. ఒక డైలాగ్ ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, ఎన్ని మాడ్యులేషన్స్ లో చెప్పొచ్చు చెప్తా. సార్, నోరు తిరగని పెద్ద పెద్ద పద్యాలు ఇస్తే చెప్పడం కష్టం అవుతుంది సార్. సినిమా డైలాగులు అయితే చాలా ఈజీగా ఉంటుంది. మేడం సార్, మేడం అంతే. హలో, ఏంటి మెలికెళ్ళి తిరిగిపోతున్నావు? సినిమా డైలాగ్ అన్నావని ఆ డైలాగ్ చెప్పి ఓకేనా అనబడుతున్నా? ఈ లోపల ఆర్ఆర్ వేసేసుకుని పూజా హెగ్డే లాగా ఓ మెలికెళ్ళి తిరిగిపోతున్నావు ఏంటి? అవును గురువు గారు, మా రోజీ పూజా హెగ్డేనే, నేను తన అల్లు అర్జున్. మరి నేనేంటో సముద్రఖని? అరే, మూతి భలే తిప్పేవరా. థ్యాంక్ యూ సార్. ఈ రోజంతా నీ మూతి అలాగే పెట్టుకొని ఉండాలి, ఇదే నీకు పనిష్మెంట్. సార్, ఇక్కడ కామెడీ కీమెడీ చేస్తే నేనే చేయాలి, ఇంకెవరన్నా చేస్తే ఊరుకోనంతే. తిక్కలోళ్ళు తిట్టుకుంటే తక్కినోళ్ళు తన్నుకున్నారట. ఎక్కడ సార్ నీ మొహం? ఇదే మీరు ప్రాక్టీస్ చేయాల్సిన డైలాగు. ఓహో, హలో, ఏంటమ్మా ఏంటి చూస్తున్నావు? రామచిలుక సార్. చిలక సంగతి పక్కన పెట్టి ముందు నేను చెప్పిన డైలాగ్ పలుకు. ఏం చెప్పాడు? నేనిక్కడ పాఠం చెప్తుంటే నువ్వు గాల్లో పిట్టల్ని చూస్తున్నావు, చెప్పింది వినలేదు, అంతేనా? విన్నాను గురుగారు. అవునా? అయితే చెప్పు చూద్దాం. అది అది తిక్కలోళ్ళు తిట్టుకుంటుంటే తక్కినోళ్ళు తిక్కలో ట్రైనింగ్ ఇస్తే తెలివైనడు పారిపోయారట. గుడ్, వెరీ గుడ్, చాలా బాగా ఫాలో అవుతున్నావు. మీకు తెలుసు కదా నేను చాలా సిన్సియర్ గా క్లాసులు వింటానని. అవును, నువ్వు చెప్పింది విన్నాకే నాకు అర్థమైందమ్మా. బాబు అల్లు అర్జున్ అసలు ఇలా చెప్పమ్మా, మేడం వింటారు. తెక్కలోళ్ళు తిట్టుకుంటుంటే తక్కినోళ్ళు తన్నుకున్నారంట. ఇది డైలాగ్, ఇదే డైలాగు. ఏడుస్తూ నవ్వుతూ భయపడుతూ రకరకాలుగా డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో చెప్పాలి. సముద్రఖని, ముందు నువ్వు చెప్పమ్మా. తిక్కలోళ్ళు తిట్టుకుంటే తక్కినోళ్ళు తన్నుకున్నారంట. నాకు వచ్చేలా ఉంది. నెక్స్ట్. తిక్కలోళ్ళు తిట్టుకుంటే తక్కినోళ్ళు తన్నుకున్నారు. నెక్స్ట్ గోవింద్. తిక్కలోళ్ళు తిట్టుకుంటే తక్కినోళ్ళు తన్నుకున్నారంట. అయితే మనం ఏం చేద్దాంరా? అన్ని నేనే చెప్పాలి దొంగ. నెక్స్ట్ బ్రదర్. తిక్కలోళ్ళు తిట్టుకుంటే తక్కినోళ్ళు తన్నుకున్నారట. అబ్బో, ఇదేం మాడ్యులేషన్ అమ్మా? ఇంప్రూవైజేషన్ సార్. ఎలా ఇంప్రూవైజేషన్? ఎలా చేయమన్నాను నిన్ను? చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఏమండి అటు చూడండి, కరెక్ట్ గా దొరికాడు. ఇప్పుడు ఎలా ఇరికిస్తాను చూడండి.
ఏంటి గురుగారు అలా అంటారు? అంతేలండి, నేను చేసింది మీరు చేయడం చేతగాక మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏంటి, నాకు చేత కాదా? అవును, అదే మీకు చేతనైతే అందరు హీరోల్ని ఇమిటేట్ చేస్తూ ఈ డైలాగ్ చెప్పండి చూద్దాం. ఎవర్లా చెప్పాలో చెప్పు, నేనేంటో చేసి చూపిస్తా. బాలయ్య బాబులో చెప్పండి. ఓహో, తిక్కలోళ్ళు తిట్టుకుంటే తక్కినోళ్ళు తొడుకున్నారట. ఇప్పుడు మహేష్ బాబులో చెప్పండి. చూడన్నాయా, తిక్కలోళ్ళు తిట్టుకుంటే తక్కినోళ్ళు తన్నుకున్నారట. పవర్ స్టైల్లో చెప్పండి. చూడప్ప సిద్ధప్ప, తిక్కలోళ్ళు తిట్టుకుంటే తక్కినోళ్ళు తన్నుకున్నారట. నా డైలాగు నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవర్రా? తిక్క వధ వల్లారా? లేకపోతే వాడు వాడి పిచ్చి ట్రైనింగ్. బాగా కుదర్చావు అమ్మా. ఈ రోజుకి మనం సేఫ్, పదండి, ఎంజాయ్ చేద్దాం. పదండి, నేచర్ బాగుంది కదా. అటు అమ్మా, నువ్వు భక్త ప్రహ్లాద సినిమా చూసావా? చూశాను, నాటకం కూడా వేశాను. అయితే ఏంటి? అందులో రాక్షసుడు తన కొడుకుని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా తిరిగి ఆ అబ్బాయికి ప్లస్ అయినట్టు ఇదేంటమ్మా ఇలా జరుగుతోంది? పాము కాటు నుండి కూడా తప్పించుకుంటారనుకోలేదు, కనీసం భయంతో పారిపోతారనుకుంటే నన్నే భయపెట్టారు. హా, ఆ పాము నిన్ను కరిచినా బావుండు. నన్ను కరిచి నేను పోతే నీ పెళ్లికి ఎవరు సహాయం చేస్తారే? నువ్వు పోతే ఆ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని ఇంట్లో వాళ్ళ దగ్గర సింపతి కొట్టేసి బావని పెళ్లి చేసుకునేదాన్ని. ఆ తెలివితేటలుండొచ్చు, కానీ మరీ ఇంత చావు తెలివితేటలుండకూడదే. లేకపోతే వాళ్ళని పంపించేస్తాని ఏ రేంజ్ లో చెప్పావు? నువ్వు ప్లాన్ వేసిన ప్రతిసారి ప్రాణాల మీదకే వస్తోంది. నిన్నటి వరకు కనీసం ఫ్యాన్స్ కూడా లేక ఇబ్బంది పడేవారు, కానీ నువ్వు చేసిన పనికి వాళ్ళకి బోనస్ గా కూలర్లు కూడా పెడుతున్నారు. పెట్టనియవే, వాళ్ళు కూలర్లు పెట్టుకుని కూల్ గా ఉన్నప్పుడే మనం కొట్టే దెబ్బకి బుర్ర హీట్ ఎక్కిపోవాలి. ఏం హీట్ ఎక్కడవో ఏంటో, ఆ రోజు మాత్రం ఏం చేస్తున్నా కూల్ గా తను అనుకునేవని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బావకి మహానిచ్చి పెళ్లి చేశాక మనం ఆ పెళ్లి పందిర్లో ఎంగిలాకులు ఎత్తుకుంటూ కూర్చోవాలి. నీ తలకాయ్, నేనుండగా అలా జరగదే. నిజంగానే నువ్వుండగా ఏమీ జరగదులే. నీ ప్రెస్టేషన్ నాకు అర్థమవుతోంది. మీ బావతో పెళ్ళవటం నీకెంత ముఖ్యమో నాకు అంతకన్నా ముఖ్యం. బావతో పెళ్ళి ఆలస్యమైతే నేను గోవింద్కి మనసిచ్చినా ఇచ్చేస్తాను. ఏంటి అంత సైలెంట్ గా ఉన్నావు? మావయ్య మాట ఇచ్చాక మాట తప్పే టైప్ కాదు కాబట్టి మనం మావయ్య నోటితో ప్రణవినే ఈ ఇంటి కూడలిగా చేసుకుంటా అనిపించాలి, కానీ అది అసాధ్యం అనిపిస్తుంది. అందుకే కదా అటు నుండి కాకుండా ఇటువైపు నుండి నరుక్కొస్తున్నా. నువ్వు నరుక్కొచ్చేలోపు తొండముదిరి ఊసరివిల్లైనట్టు ఆ రోజు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఏయ్, ఇప్పటి వరకు వేసిన ప్లాన్స్ అన్నీ ఒక పక్క, ఇప్పుడు వేయబోయే ప్లాన్లన్నీ ఇంకో పక్క. ఈ దెబ్బతో ఆనందికి నిన్ను తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకునే అవకాశం లేకుండా చేస్తాను. ఎలాగమ్మా? Bye.
ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది. ఇప్పుడు ఏమిటి చేయటం? వీళ్ళ శిష్యరికి అడ్డం పెట్టుకుని ఇంట్లో పనులన్నీ చేయించుకోవాలి. గురుగారు, ఈరోజు లొకేషన్ మార్చారు, ఏమైనా విశేషమా? జస్ట్ ఫర్ చేంజ్ అలా మార్చాను. ఏ, నీకేమైనా ఇబ్బందా? నాకు ఇబ్బంది ఉంటుంది గురుజీ. ఏంటమ్మా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నావు? వద్దు, ఈ ఎక్స్ప్రెషన్ తోతే మొత్తం కొట్టుకొచ్చేస్తున్నావు. నీ పర్ఫార్మెన్స్ కి నేను పడిపోను. అతి వినయం ధూర్త లక్షణం. ఏమో గురుగారు, ఏదైనా మీకు సెట్ అయినట్టు నాకు సెట్ అవ్వదులండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను అతి వినయం చూపిస్తున్నానా? అబ్బాయి లేదు గురుగారు, నాది భక్తి, నీది నటన. నాది గౌరవం, నీది ఎటకారం. నాది అభిమానం, నీది చాలు చాలు గురుగారు చాలు. నాకు మీ మీద ఉన్న భక్తిని, గౌరవాన్ని, అభిమానాన్ని నటన అన్నారు. నేను అట్టయ్యాను గురుజీ, అట్టయ్యాను. గాయపడ్డ మనసుతో నేను ఇవాళ నాటకం ప్రాక్టీస్ చెయ్యలేను, చెయ్యలేను. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. హలో, ఈ నాటకాలే వద్దనేది. నువ్వు వెళ్తుంది మా ఇంట్లోకి, వెళ్ళాల్సింది బయటికి. రావెనక్కే, ప్రాక్టీస్ ఎగ్గొట్టడానికి నువ్వేసే స్కెచ్లు నాకు తెలియదు అనుకుంటున్నావా? చూడు, అక్కడ కనిపిస్తున్న బట్టల మూట తీసురా. లేడీస్ కలాంటి బరువైన పనులు చెప్తారండి సార్. మేము ఉన్నాం కదా, మాకు చెప్పొచ్చు కదా గురుజీ. సరే, మీరంతా ముచ్చటపడుతుంటే నేనెందుకు కాదనాలి? నువ్వు లోకి కలిసి ఈ బట్టల ముట్లో ఉన్న బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేయాలి. అవును, ఇస్త్రీ కూడా చేయాలి. ఇది అన్యాయం గురుజీ, ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి ఇంట్లో పనులన్నీ చెప్తారేంటి? చూడమ్మా దొరసాని. నా పేరు చలసాని, చలసాని. మాకు తెలియదు మరి, గురు ఎలా పిలిస్తే అలా పలకాలి. మాతృదేవో భవ. ఆ సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందండి. ఇప్పటికే ఆ సినిమా చూస్తే ఏడవకుండా ఉండలేను గురుగారు. మధ్యలో నిన్ను ఎవరు మాట్లాడమన్నారు? నేను ఇంకా పూర్తిగా చెప్పనేలేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అన్నారు. అంటే అమ్మా నాన్న తర్వాత గురువు దేవుడితో సమానం. అర్థమైందా? దేవుళ్ళాంటి ఈ గురువుకి సేవ చేసుకుంటే మీకు విద్య బాగా వస్తుంది. కాబట్టి ఈరోజు మీ గురువునైన నాకు శుశ్రూష చేసుకునే అవకాశం మీ అందరికీ కల్పిస్తున్నాను. శుశ్రూష? ఆ వంట మాకు రాదండి. నీ పీత బ్రెయిన్ కదే అర్థం కాదులే తల్లి. శుశ్రూష అంటే వంట కాదమ్మా, సేవ, సేవ. నువ్వు వెళ్ళి ఇల్లు మొత్తం తుడిచి తడుగుడ్డ పెట్టు. మహాలక్ష్మి, నువ్వు వెళ్ళి బాగా అంట్లు తోమమ్మా. నేను మా గురువుగారి ఎంగిలి కంచం తోమేవాణ్ణి. ఆయన పడుకుంటే ఆయన కాళ్ళు పట్టేవాణ్ణి. గురుగారు, మీకు పాద సేవ చేసుకునే భాగ్యాన్ని మాత్రం నాకు మాత్రమే ప్రసాదించండి. అమ్మో, నీకు ఆ ఛాన్స్ మాత్రం చచ్చినా ఇవ్వను. వామ్ము, ఇలా కాళ్ళు నొక్కినట్టే నొక్కి లటుక్కున కాళ్ళు పట్టుకుని లాగినా లాగేస్తావు. నిన్ను మాత్రం నమ్మను. వామ్మో, నా మీద మీకు ఎంత నమ్మకం గురుజీ. అవునీ దొంగేరిపో. నువ్వు దొరసాని కలిసి ఇక్కడున్న చెత్తంతా తీసి ఇదంతా అద్దంలా మెరిసేలా చేయాలి. మీరు వెళ్ళి బట్టలు ఉతకండి,
నువ్వెళ్ళి అంట్లుదమ్ము, నువ్వెళ్ళి ఇల్లంతా తడి పడతావు తుడువు, మీరెళ్ళి చెత్తంతా ఏరేయండి వెళ్ళండి. శ్రమ పడుతున్నారు. ఇదిగో ఇవన్నీ అయ్యాక దీన్ని జాగ్రత్తగా ఉతకండి. పట్టుకో. గురుగారు ఏంటిది, నాప్కిన్ కి తక్కువ కర్చీఫ్ కి ఎక్కువగా ఉంది. ఇది నా అంగవస్త్రం, స్పెషల్ కేటగిరీ. అంగవస్త్రమా? అంగవస్త్రమా అంటే ఎస్, లాంగెస్ట్ అండర్వేర్ అచ్చ తెలుగులో. నాకు వచ్చి గురుగారి అంగవస్త్రం అంటే మీకు గౌరవం లేదా? దాన్ని తీసి శుభ్రంగా ఉతికి నన్ను పిలవండి. తీసుకో. తీస్తావా లేదా? గురుగారు జాగ్రత్తగా ఉతుకు. జాగ్రత్తగా ఉతుకు. గోవింద్ ఏంటయ్యా ఇది, నేను ఉతుకును. ఏంటి రోజీ మనకి టార్చర్? పని మనిషికి అయ్యే ఖర్చు తగ్గించడం కోసం ఈ రాంబట్టు గడు మనతో ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. చెప్తా చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా వాడి పని. ముందు ఈ పని కొట్టాలి. ఇదిగో వస్తున్నాడు, మీరు నన్ను ఫాలో అవ్వాలి. రండి రండి, నిలిపండి. చీడు దుంప తగ్గ ఎన్ని సంవత్సరాలు అయిందో దీని ఉతికి. గురుగారు ఏం లేదండి. చెప్పు. ఇంత హ్యాండ్సమ్ గా గ్లామరస్ గా ఉన్న మీరు పెళ్ళెందుకు చూసుకోలేదు? అదొక లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్ల కంటే గొప్ప కథ. మీ కథ, దాని వెనుకున్న వ్యధ మాకు తెలియాలి. మీరు చెప్పాల్సిందే, మేం వినాల్సిందే. రే చూస్తా వెంట్రా, చైర్ తీసుకురా. చెప్పండి చెప్పండి గురుగారు. అది గోదారికి పెద్ద వరదలొచ్చి తగ్గిన కొన్నాళ్ళకి మళ్ళీ జనాలు నాటకాలు చూడటం మొదలుపెట్టిన తొలి రోజులు. నేను పెద్దాపురంలో ఓ పెద్ద నాటకం వేశాను. ఏ ఊరన్నారు? పెద్దాపురం. ఓహో. అందులో నాది ప్రియురాలు చచ్చిపోయిన ప్రియుడు పాత్ర. ఎదురుగా నా ప్రియురాలి సమాధి ఉంది. నా ప్రియురాలి సమాధి మీద పడి బోర్న ఏడ్చేస్తున్నా.
హలో పోయింది నా ప్రియురాలు, మీ ప్రియురాలు కాదు. ఓకే కంటిన్యూ చేయండి. నా ప్రియురాలు సమాధి మీద పడి బోర్న ఏడుస్తుంటే నా నటనను చూసి కిందనున్న జనాలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి బోరు బోర్న ఏడటం మొదలుపెట్టారు. అప్పుడు అలా ఏడుస్తున్న జనాల మధ్యలోంచి ఓ అందమైన మెరుపు తీగలాంటి అమ్మాయి పరిగెట్టుకుంటూ మా స్టేజ్ దగ్గరకు వచ్చి నా పక్కనకు వచ్చి వచ్చాక ఏం జరిగిందో మళ్ళీ చెప్తాను. ముందు మీరు మీకు చెప్పిన పనులు పూర్తి చేయండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. గురుగారి సేవ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముందు మీరు కానివ్వండి, వెళ్ళండి. ఇవన్నీ ఎక్కడ వేయాలి? అదే అర్థం కావట్లేదు. ఏమైంది? ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. అవునా? నేను చెప్తాగా, ఏది ఇవ్వండి. ఏది నువ్వు చేతులు చెప్పు. అలా కాదు, అడ్డంగా. ఇదేంటి? చెప్తా చెప్తా. ఏంటి గురుగారు ఇది? నువ్వు ఇవ్వమ్మా, నువ్వు చెప్పమ్మా. నేనా? ఇలా ముందుకి ఎదురుగా. గురుగారు ఎందుకు ఇలా వేస్తున్నారు? అది ఇవి బాగా ఆరే వరకు మీరు ఇలాగే ఉండాలి గురుగారు. అది గురుగారు వీటికి మామూలుగా ఉండకూడదు కోటింగ్. సచ్చినోడు నీకు ఇలాంటి దిక్కుమాల ఐడియాలు ఎలా వస్తాయరా? లేదు రోజీ, రోజు రోజుకి పగడాలు ఎక్కువైపోతున్నాయి, వీడిని ఏదో ఒకటి చేయాలి. అవును అమ్మా, రామ్ బంటు మీద పద్యం గారికి కంప్లైంట్ చేద్దామమ్మా. పద్యం గారికి కంప్లైంట్ చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. మనం ఈ నాటకం వేసి మహాలక్ష్మి పెళ్లి జరిపించడం ఎంత ముఖ్యమో, అలాగే వీళ్ల నాటకాన్ని మనం గౌరవిస్తున్నామన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం కూడా అంతే ముఖ్యం.